సోదరుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరి దీక్షలో పాల్గొంటున్నాము. మీ అందరికి ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఆగరాజుని మాట్లాడుతున్నాం కదా, ఎందుకంటే ఏమో చదువు. ఇవాళ నల్ల డ్రెస్ కేసీఆర్ వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్న ఇది అయ్యప్ప పాల కాదు, నువ్వు దాని మీద అదేందుకు మళ్ళా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్నా, అందుకే నీ కళ్ళు ఏమవుతో తర్వాత కప్పుకుంటున్నా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారు, వేదికపై ఉన్న అన్వేష్ రెడ్డి గారు, అలాగే కోదండ రెడ్డి గారు, హనుమంతరావు గారు, ఇంకా చాలామంది నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులకు, రైతు సోదరులకు, అఖిలపక్ష నాయకులకు, పత్రికా విలేకరులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాదాపు 1 కోటి మంది 2 మాసాలుగా దసరా పండుగ, దీపావళి పండుగ లేకుండా కళ్ళాల దగ్గర పండుకుంటూ కష్టకాలం ఉన్న సమయంలో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మన బాధ్యత తెలంగాణ ఇచ్చిన పార్టీగా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు కూడా బాగుండదు. కానీ మనం చూస్తున్నాం ఒక పాలన, కేసీఆర్ పాలన కళ్ళారా చూస్తున్నాం మనం. మాట మాటకి మోసం చెబుతూ 1000 కోట్లు దోసుకున్న ఈ కేసీఆర్ కుటుంబం ఇంత కష్టకాలంలో కూడా రాజకీయాలు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పనికిరాని మంత్రులని ఇక్కడ ఉండి కలెక్టర్లతో ఇప్పుడున్న ధాన్యం కొనుగోలు మీద మాట్లాడవలసిన చీఫ్ సెక్రటరీని కూడా తీసుకొని ఢిల్లీకి పోయి 4 రోజులకు ఉండొచ్చును. నిన్ననే ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీసు కూడా వెళ్ళి అడిగాను, మా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగింటా అంటే అడగలేదని చెప్పిండు. వీళ్ళు కలిసినవారి చీఫ్ సెక్రటరీపై ఇంకో అధికారిని కలిసిండు, కేటీఆర్పై ఇంకో బీచ్ మినిస్టర్ని కలిసిండు. ఈ కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయినప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇంత 1 కోటి మంది రోడ్ల మీద, అందులో బడుగు బలహీన దళిత రైతులు, కౌలు రైతులు, ఎందుకంటే కౌలు తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్లకు కౌలు పోరు, కష్టపడితే అంత ఇంత మిగులుతుంది. పెద్ద రైతులు అయితే రైస్ మిల్లర్లకు 1300కో 1400కో అమ్ముకుంటారు. కానీ చిన్న రైతులు ఇవాళ దాన్ని తడిచిపోయి మొలకలు ఎత్తి ఇవాళ నేను ఏదైనా మార్కెట్కి పోతే చూస్తుంటే, నిజంగా వాళ్ళ కళ్ళని చూస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తున్నది. కానీ మానవత్వం లేని ఈ ముఖ్యమంత్రి, దోపిడికి అలవాడు ఆ ముఖ్యమంత్రి ఇవాళ డబ్బు ప్రధానం అర్చన పెట్టుకున్నాడు. డబ్బు అర్చన ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి నిమిషాన్ని రాజకీయం చేస్తూ మన హుజూరాబాద్ ఎన్నికల్లో చూసిండు, 15 నెలల్లో 27 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది, దళితులకు 2 లక్షల పెద్ద లెక్క నానడు. అదే కేసీఆర్ ఒకటే అడుగుతున్న ఇవాళ 20 వేల కోట్లు పెడితే కళ్ళాలు ఉన్నంత ధాన్యాలన్నీ కూడా 10 రోజులలో కొనవచ్చు. ఇవాళ 2 లక్షల కోట్ల దళితులకు ఇచ్చిన సంతోషం, 27 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది 15 నెలల్లో. ఇలా అక్కడిక్కడ తీసుకొచ్చి కాళేశ్వరం మీద పెట్టి కమిషన్ దోసుకోలేదాను. ఇలా రైతుల ధాన్యం అంటే రైతులు అంటే చిన్న చూపా నీకు, ఏమనంటే మాట్లాడితే రైతు బంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం, బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం, పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిస్తున్నాను? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు చేసిన సౌకర్యాలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ గిల్లలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్లు 90% సబ్సిడీ మీద, దళితులకు 100కి 100% సబ్సిడీ మీద 1000 కోట్లు సబ్సిడీ ఇచ్చిన తప్ప ఎప్పుడు కూడా ఇట్లా గుప్పలు చెప్పుకోలేదు. ప్రభుత్వాలు ఉన్నదే రైతులకు న్యాయం చేయడానికి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కరెంటు కష్టాలుండే, కరువు ఉండే, అప్పుడు కరెంటు బిల్లులు పెస్తే ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మీరు అందరూ చూసిండు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు
देश मोटमोदारी सोनिया गांधी मुझे ओपक मेनिफेस्टोड़ता उचित करेंटा रैत आंटाजी राजशेखर रिगार प्रकटिस्ते मोट मोटे सतक उचित करेंटमनि अब चंद्रबाबुना गारेना आ करंट तीगल मीद बटल आरवाले करंट रहा उचित करंट चूप्चिनावा लेदा कांग्रेस पार्टी उचित करंट इच्छा का पदमूड़ वोट बकाईल माफे केन्द्र में मनमोहन सिंग गार सोनिया गांधी गार आदेश आकल में रूम वेल आर डेबई वेल को रुणमाफी अंटे इला को सामान प्रति रैतक मूड लक्षल रूल नागुव लक्षल कलम पोट तो रुणमाफी चीन कांग्रेस पार्टी प्रभुत्म रईत प्रभुत्म अला 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 चभुत्म मूतगा रईत बंदी दाने नागुदा आर वायदाल बैंक होनी मिट्टे सरपत तप रईत के लाभ दरकू चूस्ते इकड़ कालेश्वर आईन उ नील ने मन एक् कटे कटी पैकी तीसकोचि मल्ला समुद्र वेतना अभी अभी गोलम स्काम अभी मत आंध्र वाल दूसप लक्षा इन वेल को इपड़ अंत ध्वरीधा मिलल तो कुमक दूसक चूस्ना और हईदराबाद के गार रियल एस्टेट तो कुम वेल को दूसक अंकने सोदरलीद बाध्यता तेलंगा इच्छा पार्टी का नाग को मंदिर बागड़ताजी और तेलंगा इच्छा सोनिया गांधी मेडल सभा पागोनि आ रोज आम अन्टल गुर्तर नीन इला इला जो नाग कोटा बागड़े आंध्र पार्टी पैना सर नाग को मंदी याबाई संवसर को नेरवे अंदे बाधनि और नाग कुटाले बागड़ाई नलब कुटाले बागड़ाई नाक बाधनि मेडल मीटिंग एमदे सारी सोनिया गांधी इंदिरा गांधी चयले धैर्यानी सोनिया गांधी हईदराबाद तो कूड़ा इस्ते दरिद्रुड़ दलित मुख्यमंत्री नी बिडा नी अल्लुड़ा दलित मूडेकरालिच्ची दाने मन असेंबली जगह आने नालिक कोसिना तप्पलेदु केसीआर एन सारे माटाड़े पोयिन सारी असेंबली एम्मेल्येगा मूड असल लेने वाले मूडेकरालु बोर मोटर नादे मोत्तम पेट्टुबडि नादे अन्नाडु రెండుంటే ఒకటి కలుపుతా ఒకటి ఉండుంటే ఇంకొకటి నన్న కలుపుతాను వాడేమంటాడు మన సన్యాసి గాడు అసలు నేను ఎప్పుడన్నా మూడెకరాలు అన్నాడు ఇక దాని గురించి మాట్లాడకూడదు వేస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో తిప్పల పడాలి మనం వాని గడ్డ దింపాలి తప్ప ఇక వారి గురించి మాట్లాడు వేస్ట్ ఇంత అన్యాయమా నేను ఎప్పుడన్నా మూడెకరాలు అండి 100 సార్లు లక్ష సార్లు అన్నాడు దళిత ముఖ్యమంత్రి అని 14 లక్షల సార్లు అన్నాడు నన్ను శబిరలి నన్నే ఉండవని చెప్పిండు అన్నాడు శబిరలికి ఇంకే సంబంధం శబిరలి ఎమ్మెల్యే కానే కాదు ఆయన ఈయన ఎందుకుండకుండా ఒక ముఖ్యమంత్రిగా అంతా మొత్తం జోగర్ టైప్ రాజకీయాలు నడుస్తున్నాయి అని కారి ఇయాల మనసు బాధ అనిపిస్తున్నది ఒక బీఐఏనే రైతు చనిపోతే ఒక ఒడ్ల కుప్ప మీద ఆ కుటుంబాన్ని సంపాదించడానికి ఎల్లారెడ్డి పట్టి పోయినాడు నీరు హనుమంతరావు గారు అంతకుముందు ఒకసారి ఇదే ట్యాంక్ బండి మీద 3 సంవత్సరాలకి ఒక రైతు అప్పుల బాధ భరించలేక ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకొని చచ్చిపోతే అన్ని ప్రముఖ ఈనాడు పత్రికలతో అన్ని పత్రికల్లో ఆయన శవం ఫోటో చూస్తాం మనం ఆ రోజు కూడా కామారెడ్డి వై ఇదే శబిరలి గారితో 100 రూపాయలు పంపించి ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఆ రోజు 100 రూపాయలు పంపించిన ఆ కుటుంబానికి అందుకనే సోదరులారా కాంగ్రెస్ పార్టీ అంటే మన కోసం కాదు దేశం కోసం తెలంగాణ కోసం పొట్లైన నాయకులు ఉన్నాం నాలాంటి వాళ్ళ పదవులు వదిలిపెట్టుకున్నాం సోనియా గారిని ఎదురుదించడం కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నీ ఇచ్చే ముచ్చటే లేదంటే నీ సంగతి చూస్తామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించినాం సొంత పార్టీని కూడా బెదిరించి ఇవాళ ఒప్పించి తెలంగాణ తెస్తే ఇవాళ కోటి మంది రైతులు ఇవాళ కళ్ళాల కాడ పాసిపోయిన అన్నం తింటున్నారు నగర్కల్ మార్కెట్లో ఆ అన్నం తింటుంటే ఒక అమ్మ ఒక చెల్లె
వాసన చూస్తా పోయి వాసన పట్టింది. అప్పుడు ఒక మెస్సు మాట్లాడి రెండున్నర నెలలు ఎంతమంది వచ్చినా ఉచితంగా అన్నం పెట్టమని చెప్పి నేనే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన. నిన్న ఉనుగోడు మార్కెట్లో అప్పుడు ఒక మెస్సు మాట్లాడి రెండున్నర నెలలు ఎంతమంది వచ్చినా ఉచితంగా అన్నం పెట్టమని చెప్పి నేనే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన. చూస్తా పోయి వాసన పట్టింది. అప్పుడు ఒక మెస్సు మాట్లాడి రెండున్నర నెలలు ఎంతమంది వచ్చినా ఉచితంగా అన్నం పెట్టమని చెప్పి నేనే క్యాటరింగ్.